ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రేం దుర్గస్థ దేవలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంజే కుచున్నదే కుంకుమారాకశోనై पुण्यक्षुभाशाम्बुजपुष्पवानां नमस्ते नमस्ते जगदेकनाथः ज्ञानानन्दमयं देवं निर्मलास्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां मायग्रीवमुपास्मये. जय श्रीमन्नारायण. మరి మనకు ద్వాదశ రాశులలో భాగంగా మేషాది మీన పర్యంతం రాశులలో మరి ఈ వృత్తి వ్యాపారము ఉద్యోగం 2023 నుండి 2024 వరకు కూడా ఏ వృత్తులు వీరికి ఈ ద్వాదశ రాశుల వారికి బాగుగా ఉంటాయి, అలాగే వీటికి శుభయోగ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మరి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏంటి, వీటికి తగు పరిహారాల గురించి వీడియోలో తెలుసుకుందాం. ధను రాశి వారికి 2023 నుండి 24 వరకు మరి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏవి అనుకూలంగా ఉంటాయి, వీరు ఏ రంగాలలో కనుక ఉద్యోగం వ్యాపారం చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది, వీరికి ఏది అనుకూలంగా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ధను రాశి వారికి ఏ నక్షత్రాలతో కూడుకున్నది ధను రాశి అవుతుందో చూసుకున్నట్లయితే మూల నక్షత్రము 1 2 3 4 పాదములు, పూర్వాషాడ నక్షత్రము 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ నక్షత్రం 1 పాదం కలిసి ధను రాశి అవుతుంది. ధను రాశి వారి యొక్క జాతక లక్షణములు కనుక గమనించినట్లయితే ప్రసన్నమైనటువంటి సుందరమైనటువంటి ముఖం కలిగినటువంటి వ్యక్తులు, దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వ్యక్తులు, అలాగే తాతగారి తండ్రి గారి పిత్రార్జిత ఆస్తి కలిగినటువంటి మంచి స్థితిమంతులు, ఆధ్యాత్మిక దైవచిందన కలిగినటువంటి వ్యక్తులు, ధనవంతులు గుణవంతులు బుద్ధిమంతులు, త్యాగబుద్ధి కలవారు, అలాగే ఆటల యందు నేర్పరి మాటలలో నేర్పరి, అలాగే మంచి వ్యూహరచన చేసేటువంటి వ్యక్తులు, సుగంధ పరిమళ ద్రవ్యలమందు ప్రీతి ఇష్టము ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు, ధర్మ మార్గమునందు సత్యవాక్కు పలిగేటువంటి వ్యక్తులు, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు, ఇష్టమైనటువంటి పెద్ద పెద్ద విద్వాంసులతో పరిచయాలు చేసుకునేటువంటి వ్యక్తులు, అలాగే ముఖ్యంగా వివిధ కళలకు సంబంధించినటువంటి శాస్త్ర అధ్యయనము చేసేటువంటి వ్యక్తులుగా వీరు ఉంటారు, అలాగే మంచి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో కూడా వీరు నేర్పరిగా ఉంటారు, మంచి లౌక్యం తెలిసినటువంటి వ్యక్తులుగా కూడా వీరు ఉంటారు. మరి ఈ ధను రాశి వారి యొక్క జాతక లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ధను రాశి వారికి ఏ విధమైనటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం చేస్తే అనుకూలంగా ఉంటుంది చూసుకున్నట్లయితే వీరు మంచి పరిశోధకులుగా ఉంటారు, ఏదైనా సరే క్షుణ్ణంగా అధ్యయనం చేసేటువంటి శక్తి వీరికి ఉంది, కాబట్టి వీరు మంచి పరిశోధకులుగా కొనసాగుతారు, అలాగే మంచి ఆర్కియాలజీ పురాతన శాస్త్రవేత్తలుగా పురాతత్వ శాస్త్రవేత్తలుగా మరి ఉంటారు, అలాగే మంచి సైంటిస్టులుగా వీరి మంచి అవకాశాలు అనేటువంటివి చేజిక్కించుకుంటారు, అది సైన్స్ పరంగా కానివ్వండి, శాస్త్రీయబద్ధంగా కానివ్వండి, పురాతన శాస్త్రాల మీద కానివ్వండి, పురాతత్వ శాస్త్రవేత్తలుగా వృత్తి కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి కొన్ని పరిచయాల పూర్వకంగా కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వృత్తి కానివ్వండి ఎంచుకున్నట్లయితే చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు, అలాగే పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమి చేసినా సరే వీరికి చాలా యోగకారకంగా ఉంటాయి, అంటే మీడియా రంగం కానివ్వండి, అలాగే మరి కొన్ని వ్యవహారాలు కానివ్వండి, మరి అలాగే ప్రింట్ మీడియా కానివ్వండి, మరి
अलागे सैटिलाइट्स की संबंधी मीडिया कावी रंगल पब्लिक रिलेशन्स की संबंधी कार्यक्रम वीर व्यापार चेसना उद्योग दाखिल संबंधी वृत्ति एना सर वीर की चला योग रकम फल तपक पुतार अलागे मरी वीर की ऐक्टिंग नटा चला अकूल का उंटी नटी इंडस्ट्री की राव मंच पेर प्रख्यात संपादन मंजी नटना कौशल्य कल व्यक्त उठर काबटे ऐक्टिंग की संबंधी स्कूल एर्पट्ठे लेदे इंस्ट्यूट एर्पट्ठे वाट की संबंधी शिक्षण निपुण मार वृत्ति व्यापार युम इवी वीर की चला लाभसाटन आर्थिक परम विषया वीर की बाग योग अलागे इंका मंची आचार्युलुगा वीरु उंटारु उपाध्याय वृत्तिनि कूडा वीरु चेपट्टवच्चु अलागे मंची मंची लेक्चरर्स गा अलागे प्रोफेसर्स गा मरी साइंटिस्टुलुगा ई विधंगा वीरिकि मरी योगकारकमैनटुवंटि फलितालु पोंदुतारु अलागे प्रभुत्व उन्नत उद्योगानिकि कूडा वीरु चाला अर्हुलुगा उंटारु मंची आचार्युलुगा पनिचेस्तारु मरी विशेषंगा वीर की उपाध्याय वृत्ति चाला अच्छुपाटुगा उंटुंदी वृत्ति उद्योग व्यापार एदी चेसिना सरे वीर की चाला अनुकूलंगा उंटुंदी अलागे इक राजकीयंगा कूडा वीर की मंची गौरव कीर्ति प्रतिष्ठादु लभिस्ताई काबट्टी राजकीय ప్రముఖులుగా కూడా వీరు మారవచ్చు అలాగే రాజకీయ రంగంలో కూడా వీరు ప్రవేశం చేయవచ్చు తగు మూలకంగా మంచి మంచి కాంట్రాక్టర్స్ గానివండి తగు పూర్వకంగా భూమికి సంబంధించినటువంటి అలాగే కొన్ని మీడియాకి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు నెలకొల్పడం పూర్వకంగా ఆర్థికంగా వీరు బాగా పైకి రావడానికి అవకాశాలు ఉన్నాయి విధంగా చూసుకున్నట్లయితే మరి ఈ విపత్కర కొన్ని పరిస్థితులు రీత్యా గోచార రీత్యా కొన్ని ఫలితాలు అనేటువంటి పొందుతారు ఏమిటి అలాగే వృత్తి రీత్యా ఉద్యోగం రీత్యా వ్యాపారం రీత్యా కానీ చూసుకున్నట్లయితే గోచారం రీత్యా మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవడం అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మరి ప్రజల నుండి విముఖతా భావం అనేటువంటిది ఏర్పడడం నటి నటులు కనక చూసుకున్నట్లయితే వారికి అవకాశాల పూర్వకంగా కొద్దిగా ఇబ్బందికర వాతావరణం అనేటువంటిది ఏర్పడడం అలాగే వ్యాపారం సజావుగా ఉన్నది కొన్ని నష్టాలతో కూడుకొని ఉండడం ఈ విధంగా కొన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా గోచారిత్య శని అనుకూలంగా ఉండటం పూర్వకంగా ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి మంచి ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి లభిస్తుంది ఇదివరకు ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలనేటువంటి తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఇక ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు గానివండి అంటే ఉపాధ్యాయ వృత్తిలో అలాగే సైంటిస్టులుగా ప్రభుత్వ సైంటిస్టులుగా ఉన్నటువంటి వ్యక్తులు గానివండి మంచి పదోన్నతి లభిస్తుంది అలాగే లెక్చరర్స్ గానివండి ప్రొఫెసర్స్ గానివండి మంచి పదోన్నతి లభిస్తుంది అలాగే ప్రభుత్వ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారికి కూడా మంచి ప్రభుత్వం నుండి గుర్తింపు రావడం అలాగే పదోన్నతి లభించడం ప్రాంతీయ బదిలీ పూర్వకంగా ఆర్థికంగా మంచి యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇదివరకు ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే నూతన వాహనాదులు కొనుగోలు చేస్తారు విందు విహారయాత్రల్లో పాల్గొంటారు ఈ విధంగా ధను రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు ప్రతి నిత్యము బృహస్పతి గ్రహ ధ్యాన శ్లోకాన్ని నిత్యం పాటించండి అలాగే ఒకసారి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేయించి అష్టోత్తరం చేయించండి అలాగే పసుపు రంగు పూలతో శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారిని అర్చించండి పసుపు రంగు కల వస్త్రాలు పేదలకు వృద్ధులకు బ్రాహ్మణులకు దానం చేయండి అలాగే కేజింబావు శనిగలు గురువారం రోజున బ్రాహ్మణోత్తమికి సంకల్పపూర్వకంగా దానం చేయండి పసుపు రంగు
పండ్లు దానం చేయండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం రీత్యా కొన్ని ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి శుభయోగ పరిణామాలను పొందుతారు. అలాగే మరి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మీకు విద్య నేర్పినటువంటి గురువులను కానివ్వండి, అలాగే మంత్రోపదేశం చేసినటువంటి గురువులను ఆచార్యులను మరి పీఠాధిపతులను ప్రతి నిత్యం స్మరిస్తూ ఉండండి. తప్పకుండా మీ పనులలో దిగ్విజయ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. ఈ విధంగా ధనురాశి వారికి 2023 నుండి 24 వరకు వృత్తి ఉద్యోగం వ్యాపారం అలాగే ప్రతికూల పరిస్థితులకు పరిహారాలు చెప్పుకున్నాం. నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాంత్వా గణపతిగం హవామయే కవిం కవేన ముపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మనస్పత ఆనశ్రన్వన్నోదిభిస్సీద సాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః.